తమ సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా గెజ్వేల్ పట్టణంలో ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా రోడ్డుపై వంట వార్పు నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజులుగా ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు కోసం నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి పీఆర్సీ పెంచుతూ సంతోషం పెడుతున్న సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఐకేపీ వివోఏలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.